ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. ఆయన తనయుడు కృష్ణకిషోర్ కోడలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, విజయం ఖాయమని పల్లె అంటున్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 మండలాల్లో చెరువులు నింపి సగటు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు పల్లె. అసమర్థుడు, దౌర్జన్యపరుడు, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే సత్తా ఉండే నాయకుడు, మన కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తున్న వ్యక్తి, ప్రజలను తన కుటుంబ సభ్యుల కంటే, తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుని పరిపాలిస్తున్న వ్యక్తి. కాబట్టి ఇద్దరికీ పోలిస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి ఇంట్లోనూ ఆనందం అనేది వెళ్ళి విడుస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వము ఈ సామాజిక వర్గమని, ఈ వర్గమని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి, మహిళలకి, వృద్ధులకి, వితంతువులకి, హిజ్రాలకి, డప్పు కళాకారులకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి, నిరుద్యోగులకి, ఈ డయాలసిస్ మీద ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, ఇలా ప్రతి ఒక్కరికి చేయూతను అందిస్తూ సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చింది. చంద్రన్న కానుక అయితే ఏముంది, చంద్రన్న భీమా అయితే ఏముంది, ప్రతి దాంట్లోనూ సంతోషంగానే ఉన్నారు. ఇన్ని పథకాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు కనీ విని ఎరుగని చూడని పథకాలని చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో ఆలోచించి తీసుకొని వచ్చినారు. అన్నిటినీ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక మీకు తప్ప మేరే ఎవరికి మేము వేస్తాము అంటూ వస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈ పసుపు కుంకుమ పడతా వస్తూ ఉంది, ఇన్పుట్ సబ్సిడీ, ఇప్పుడు నెక్స్ట్ ఈ పేమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.